సన్నారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓకి వినతి పత్రం అందజేసిన లక్ష్మీపతిగూడెం గ్రామ దళితులు మాట్లాడుతూ, మా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దళిత బంధు పథకం కింద ఏ ఒక్క అర్హులైన నిరుపేద దళితుల పేర్లు లేవని ధనికుల పేర్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామోప సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు ఇవ్వాలని లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేను నల్లగండ్ల శంకర్, సన్నాపు మల్లయ్య. నా ఇంటి యొక్క స్థలము నూతన గ్రామ పంచాయతీ కడతామంటే నా ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీకి ఇచ్చిన. గ్రామ పంచాయతీ బదులు నేను ఒక దళితుని. అయితే నాకు మొదటి ప్రిఫరెన్స్ దళిత బంధు పథకం కింద ఇస్తామని అన్నారు. అటువంటి స్థలం నేను ఇచ్చినా ఇప్పుడు నాకు దళిత బంధు నా పేరు లిస్టులో లేదు. దానికి సంబంధించి ఆ పేరు రాలేదు కాబట్టి ఆ తిన్న మొదటి విడతల రావాలని ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందజేస్తున్నాను. నాకు ఈయన ఎడల నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. నాకు న్యాయం చేకూరాలని అధికారులను కోరుతున్నాను. నేను ఉప సర్పంచ్, నేను దళితుణ్ణి. మాకు ఇంటిమేషన్ లేకుండా మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకు వచ్చిన 9, 9 or 8 మొత్తం వాళ్ళ పేర్లే వచ్చినాయి. కనీసం నాకు ఒక ఇంటిమేషన్ ఏం లేదు. మేము ఇన్నన్ మాస్ అయ్యి ఊరందరం ఏకగ్రహం చేసుకొని పంచాయతీ ఏకగ్రహంగా అంతా మంచి సామరస్యంగా నడుపుకుంటున్నాము. ఏంటంటే గరీబ్ వాళ్ళకు మొత్తమే ఇల్లు, జాగ లేని వాళ్ళకు మొత్తం ఉపాధి పని కల్పి లేని వాళ్ళకు ఇద్దామని మేము మాట్లాడుకోవడం జరిగింది 2-3 సార్లు. కానీ మమ్మల్ని సంప్రదించకుండా ఎవరో 2-3 మాటలు విని అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోయి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకు అనుచరులు లేక ఉండే వాళ్ళకి ఆ 8 మందికి వాళ్ళ పేర్లు రాసుకోవడం జరిగింది. దీన్ని మాకు నూతన గ్రామ పంచాయతీకి నిర్మించడం కోసం మన నల్లగండ్ల శంకర్ మాకు సహకరించి ఆయన ఇంటి స్థలం మాకు ఇచ్చాడు. అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ దళిత బంధువులైనా ఇంటి స్థలాలైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ తనకి ఇస్తామని అందరం ఒప్పుకున్నాము. గ్రామ పంచాయతీ అందరం ఊరందరం ఒప్పుకున్నాము. అతని పేరు విన లిస్టులు లేకపోవడం చాలా బాధాకరం మాకు. అందులో ఇంకా చౌదరిగూడెంలో మొత్తమే ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాడు లాలయ్య కుమారుడు సతీష్ కుమార్. ఇలాంటి వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తామని ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది. కానీ మా బాధ పెడచవన పెట్టి జడ్పీటీసీతో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గరికి పోయి 2-3 పెద్ద మనుషులు పేర్లు ఇవ్వడం జరిగింది. అలా పేర్లు అంటే ఇప్పుడు నేను కాదు అంటున్నారు. ఆ 9 మంది పేర్లు రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంపీడీఓకు అదే బాధతో వినతి పత్రం ఇచ్చినాము. ఎంపీడీఓ ఏమంటున్నారంటే అక్కడి నుంచి వచ్చిన దాన్ని మేము అమలు చేయడం మా డ్యూటీ నిర్వహిస్తున్నాము. కానీ ఇంతకు మించి మీరు ఏదైనా ఉంటే వాళ్ళతో ఎమ్మెల్యే సాహెబ్తో మాట్లాడుకొని తీసుకోరు కానీ దాంట్లో మేము ఏం చేయలేము. ఇంత రాజకీయ పరంగా ఇట్లా చేస్తామని మేము ఎప్పుడు అనుకోలే. అట్లా అనుకుంటే రాజకీయ పరంగా అంటే ఎలక్షన్లప్పుడే అనుకున్నాం. కానీ ఇన్నన్ మాసం పంచాయతీ కాబట్టి ఇలాంటి ఊళ్ళో ఏం లేవు కదా, కల్మషం లేకుండా ఉన్నదిగా ఈ పంచాయతీ అని మేము అనుకున్నాము. కానీ ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని ఈ గరీబ్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో వాళ్ళకి ఇచ్చినాక సెకండ్ విడతలో మనం తీసుకుందాము అని మాట్లాడినాక ఇది వినకుండా మమ్మల్ని కాదని ఒక ఉప సర్పంచ్ని నాకు ఇంటిమేషన్ లేకుండా ఇది జరిగింది. దీనికి పంచాయతీలో ఏ పనులైనా లేని పక్షంలో మేము ఇక్కడి నుంచే కాదు ఇంకా కలెక్టర్ దగ్గరికి పోతాము, కలెక్టర్తో మాట్లాడతాము. అక్కడి ఇక్కడికి ఆగనీయం, దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. దీన్ని మాకు దళితులకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము.